రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీళ్ళకు ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అని మీరు అడుగుతున్నారమ్మా ఈ సంవత్సరం అని కాదు దాదాపు ఇప్పుడు జనవరిలో ప్రారంభమై మామూలుగా ఒక ఐదు ఐదు సంవత్సరాల పైబడిన తర్వాత వరకు కూడా ఐదు సంవత్సరాలైతే ఖచ్చితముగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల వరకు ఇప్పుడు రేపు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావము మహాద్భుతంగా ఉంటుంది వృషభరాశి వాళ్లకు వృషభరాశి వాళ్ళందరూ ఏమిటి అంటే వాళ్లకు మాకు తెలుసులే మేము చూసినాంలే మాకు తెలియనిదాలే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు కాస్త ఒక్క అడుగు ఆలోచన చేసి చెప్పింది విని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఏది చెప్పినా ఉన్న దాంట్లో ఆ విషయాన్ని గనక పట్టుకోగలిగితే నాకు తెలుసు మీరేమిటి నాకు చెప్పేది అనేటువంటి ఆలోచన లేకుండా తెలుసుకుందాము అనేటువంటి ఉత్సుకతతో ఒక్కసారి గనక ఆలోచన చేసినారు అంటే వాళ్లకు దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత వరకు బాగుంది ఐదు సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ గ్రహాలు వాళ్ళకి ఇప్పుడు గతంలో ఆగిపోయినటువంటి పనులు గాని మాకు తెలుసులే అని చెప్పి కొంచెం వద్దనుకొని వచ్చినటువంటి పనులు గాని బద్దకించడం బద్దకం కాదు కానీ కొంచెము వృషభ రాశి వాళ్ళది ఏమిటి అంటే వినేటువంటి తత్వము కొంచెం తక్కువ అంటే నాకు తెలుసులే నువ్వేమిటి చెప్పేది అంటే తప్పు కానీ కాదు కానీ ఇంకొకరిని చిన్నపుచ్చాలని కాదు వాళ్ళ తత్వం అలా ఉంటుంది కొంచెం కొద్దిగా అంటే ఏదన్నా మనం చెబుతూ ఉన్నప్పుడు విన్నట్టుగా ఉండరు ఆ ఏ చూసినాంలే ఏముందిలే అలా కొంచెం నిత్రాణ వ్యవహారముగా ఉంటుంది అలా కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టి గనుక చేసి చేయగలిగినారు అంటే వాళ్ళు దాన్ని దృష్టి పెట్టినారు అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటుకు వాళ్లకు మహాయోగం ఉన్నది ఐదు సంవత్సరాల పాటు ఒక ఐదేళ్ల పాటు మహాయోగం ఉంది మహాద్భుతమైన యోగం అంటే మహాద్భుత యోగం ఇప్పుడు వాళ్ళు పొరపాటున ఏదైనా సరేలే అని చెప్పి ఒక దీని మీద ఇట్లా చేసినా వాళ్ళకి అనుకూలిస్తుంది తెలియక ఏదో సరే చూద్దాంలే అని పొరపాటున అలా చేయి వేసి చూద్దాంలే అని కొను పని జరుగుతుంది టైం పాస్ గా పని మొదలు పెట్టినా గానీ సక్సెస్ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ తత్వం అలా ఉంటుంది అలా ఉన్నవాళ్ళు ఏమో లే అని చెప్పి సరే చూద్దాం ఆ ప్రయత్నం చేయండి అంటున్నా నేను ఆ ప్రయత్నం చేయండి అవుతుంది ఖచ్చితంగా నేను చేసుకోగలను కాదు వాళ్ళు చెప్పినారు విందాం దాంట్లో ఏం సారాంశం ఉందో అది విందాం తీసుకుందాం ఓ ప్రయత్నం చేసి చూద్దాం అని ఎప్పుడైతే అనుకుంటారో వృషభరాశి వాళ్ళు వాళ్లకు ఇప్పుడు వేసేటువంటి మనం ఇంటికి గదా ఫౌండేషన్ వేసినట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా వాళ్ళకు కలిసి వచ్చి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు సంతోషంగా ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉండగలిగినంతటి శక్తి వస్తుంది అని ఈ వృషభరాశి వాళ్ళకు వాళ్లకు ఉన్నది ఇప్పుడు ఓకే మరి రంగం విషయానికి వస్తే అన్ని రంగాల వరకు బాగుంటుంది అన్ని రంగాల వాళ్లకు నమ్మ ఇప్పుడు అన్ని రంగాల వాళ్ళల్లో కూడా ముందు చెప్పినట్టుగానే సినిమా రంగము కావచ్చు ఇంకో రంగం కావచ్చు కాస్త వీళ్ళు చేయాల్సింది ఏమంటే నాకు నేను చెప్పాను కదా నాకు తెలుసులే అని కాకుండా ఇది కొంచెం కొంచెం అడిగినట్టుగా కొద్దిగా ఒక్కడుగు వెనక్కేసి నాకు కొంచెం ఈ పని కావాలి అని ఎప్పుడైతే అంటారో అనేటప్పటికీ ఓ చూద్దాం అంటారు ఖచ్చితంగా పిలిచిస్తారు అది ఒక సినిమా రంగం అన ఒక చదువు విషయంలో అనా టీచర్ను నాకు ఇది అర్థం కాలేదు అడిగినప్పుడు చాలా ఇంతకు ముందు చెప్పుంటారు ఒక పిల్లవాడు విద్యార్థి నాకు ఈ ప్రశ్న అర్థం కాలేదు అని అడిగినప్పుడు గతంలో చెప్పినప్పుడు వీళ్ళకి ఎక్కి ఉండదు ఎందుకు ఈ గ్రహాల బుద్ధి కర్మానుసారిన బుద్ధి మీద శ్రద్ధ ఉండదు ఇప్పుడు ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నదో బుద్ధి పనిచేస్తుంది అనమాట తెలివితేటలు పనిచేస్తాయి పనిచేసి దానికి అనుకూలంగా నడిచేటువంటి విధానముగా ముందుకు అడుగులు పడతాయి వీళ్ళవి వాళ్ళకే తెలియకుండా అప్రయత్నముగా నేను అన్నాను కదా ఇందాక ఊరికే ఇలా వేస్తే కూడా వాళ్ళకి అది అనుకూలమవుతుంది అది అది అప్రయత్నముగా ప్రయత్నము చేసి కాదు అప్రయత్నముగా వేస్తేనే మీకు అనుకూలమవుతుంది అన్నప్పుడు ప్రయత్నం చేసి చూడండి ఒక్కడుగు వెనక్కేసి నాకు ఇది కావాలని అడిగి చూడండి మీకు ఖచ్చితముగా నూటికి నూరు శాతము ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి ఏకధాటిగా ఐదున్నర సంవత్సరము పైన ఉందమ్మా మహాయోగం ఉన్నది వాళ్లకు ఈ గ్రహాలు అంత యోగవంతంగా జరుగుతాం మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రయత్నం అనేది ముందుకు సాగాలి అంటే ఏమన్నా రంగులు కానీ నెంబర్స్ కానీ ఏమన్నా ఫాలో అయితే ఏమన్నా జరుగుతుంది వీళ్ళు కూడా వీళ్ళకి ఏమిటంటే వీళ్లకు మన ఉత్తరముఖము పశ్చిమ ముఖం గానీ ఉత్తరము గానీ పనిచేస్తాయి కాస్త బూడిద రంగు గనక వీడు వీళ్ళు ఎక్కువగా కొంచెం కొద్దిగా వాడగలిగినారు అంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఏమి అంటే బ్రౌన్ లో లైట్ బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాకుండా కాస్త లైట్ బ్రౌన్ గనక వీళ్ళు వాడినారు అంటే మేలు జరుగుతుంది దైవారాధన విషయంలో దేని ఎక్కువగా దైవారాధన విషయంలో శివుణ్ణి పూజిస్తే మంచిది పరమేశ్వరుడిని పూజించాలి వృషభరాశి వాళ్ళు పరమేశ్వరుని ఆరాధిస్తే ఓం నమ శివాయ అనుకుంటే చాలు వీళ్ళకి అన్ని జరుగుతాయి జరిగిపోతాయి అన్ని జరుగుతాయి సో వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడు కాదు అసలు ఐదు సంవత్సరాలు ఐదు ఐదున్నర సంవత్సరాల పాటు ఐదున్నర సంవత్సరం ఆరు సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగున్నది ఓకే అదండి వృషభ రాశి వారికి పట్టిందే బంగారం అని చెప్పొచ్చు మీరు ఈ ఇరవై మూడో సంవత్సరం నుంచి ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ఉంది కలర్స్ విషయాలకు వస్తే యాష్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఎక్కువగా వాడటానికి ప్రయత్నించండి అలాగే దిక్కుల విషయానికి వస్తే తూర్పు పశ్చిమ దిక్కున ఎక్కువగా ప్రయాణించడానికి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా పనికి ప్రారంభించే ముందు అటు వెళ్ళటానికి ప్రయత్నించండి ఇక దైవారాధన విషయానికి వస్తే పరమేశ్వరుణ్ణి శివుణ్ణి ఎక్కువగా ప్రార్థించడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు అనుకోవడమే తడువు అన్నట్టుగా గురువు గారు చెప్తున్నారు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు వృషభ రాశి వారికి చాలా బాగుంది ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వెరకు శాశ్వత పరిష్కారం ఇప్పుడు మేవేన్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక్క గంటలు లేని ఆధునిక డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కలర్ డాప్ల స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి ఎయిట్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో